హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ బ్లాక్ స్టార్ ప్రకాష్ని. ఫ్రెండ్స్, సముద్ర యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మీరు చాలామంది అయితే వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ డిస్లైక్ అయితే అనేది కొట్టట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ అయితే చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఆ లైక్లు కొట్టడం వల్లనే ఈ వీడియో జనాలకు నచ్చుతుందా లేదా అనేది నాకైతే తెలుస్తుంది. దయచేసి మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కూడా కామెంట్లు అయితే పెట్టండి, నేను అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో అయితే వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ చెత్త చెదారం ఏంటి అని. ఫ్రెండ్స్, వలకి వల లాగేటప్పుడు అది వచ్చిందంటే వలకి బాగా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 10 నిమిషాలు లాగాల్సిన వలని దాదాపు అరగంట సేపు లాగాల్సి వచ్చింది. చాలామందికి పెయిన్స్ అంటే ఒళ్ళు నొప్పులు వచ్చేది అక్క అలాంటిది వచ్చినప్పుడే. అలాంటిది వస్తే ఎందుకు ఒళ్ళు నొప్పులు వస్తుంది బ్రో, అంత చెత్త కదా అని. బ్రో, అది దాంట్లో ఇప్పుడు గోతాలు లాంటిది వైట్ కలర్లో ఉంది చూడండి, దాంట్లో ఇసుకేసి లోన వేస్తారనమాట. అది ఎందుకు వేస్తారనేది నేను తర్వాత చెప్తాను. ఆ ఇసుకేసి లాగినప్పుడు ఏంటంటే భయంకరంగా అంటే బాగా వెయిట్గా వస్తుంది అనమాట వల. ఆ వలను వదిలేకుండా మళ్ళీ వలేసేటప్పుడు అది అంతా కొలువుకొని ముద్ద ముద్దగా అయితే వెళ్ళిపోయింది అనమాట. దానివల్ల మళ్ళీ డబల్ పని అయితే జరిగింది. ఎందుకంటే మళ్ళీ వెనక లాక్కొని తెరుగు మొత్తం చూసుకొని ఆ చెత్త చెదారం మొత్తం తీసుకొని డబల్ పని అయితే వస్తుంది. ప్రతి ఒక్కరికి మనుషులు గుళ్ళయ్యేది అలాంటిది వచ్చినప్పుడే. ఫ్రెండ్స్, ఏంటంటే ఈ చెత్త చెదారంలో ఉంటే మంచి చేపలే ఉంటుంది. దాదాపు పడితే ఒక్కోసారి 4-5 లక్షల రూపాయల చేపలు కూడా ఆ చెత్త చెదారంలోనే ఉంటుంది. చెత్త అంటే నిజంగానే చెత్త అనుకున్నారు, అది చెత్త కాదండి, అది చెట్టు రెమ్మలు అనమాట. అది సముద్రంలోనే ఎలా సముద్రంలోకి ఎలా వస్తుంది అని అంటే అది కూడా ఒక మత్స్యకారులే తీసుకెళ్ళి వేస్తారనమాట. అసలు అది ఎందుకు వేస్తారు బ్రో అని మీ అందరికీ డౌట్ రావచ్చు. అసలు అది ఎందుకు వేస్తారని అంటే వాళ్ళు బతుకు దరువు కోసం. అంటే అది చూశారు కదా, చెట్టు రెమ్మల్ని నరికి దానికి బాటిల్స్ కట్టి దానికి ఒక బార అంటే ఒక 4-5 మీటర్లు తాడు కట్టి అక్కడ వెయిట్గా కనిపిస్తుంది చూడండి, దాంట్లో ఇసుక అనేది నింపి వెయిట్కి అది ఒక 50-100 అలా మూట కట్టి వేస్తారనమాట. అట్లా వేయడం వల్ల ఏం జరుగుతుందంటే చేపలు అనేది, చేపలు అంటే నేను చెప్పాను చూడండి కన్నుకాయ కనువ, దాన్ని ఒకసారి నేను వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. అది అన్ని వచ్చిందంటే ఆ నీడకి అక్కడ ఉండి ఆ చెట్టు కొమ్మల్లో గుడ్లు పెట్టడం ఇలాంటిదైతే జరిగింది. దాదాపు అలా వేసిన వారానికి మళ్ళీ వాళ్ళు వచ్చి అదే ప్లేస్కి వచ్చి వాళ్ళు తూండేసి ఆ చేపలను అయితే పడతారు. అలా ఒక 50-60 పడవలు వేసారంటే అక్కడ పెద్ద పొదల్లాగా పెద్ద అడవి తయారైద్ది అనమాట సముద్రంలో. ఒక్కోసారి అయితే చేతిలో పట్టుకోవడానికి కూడా గ్యాప్ లేకుండా వస్తుంది అనమాట అది. దానివల్ల ఎంత పెద్ద కొత్త వలైనా దాంట్లో చినిగిపోవాల్సిందే, ఆ వలను మనం మళ్ళీ కట్టుకోవాల్సిందే. అది ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ దాని అంత ఎలా తీస్తున్నామో. చేపలు అయితే మంచి చేపలే వస్తుంది, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. Thank you.
చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే అన్ని మంచి చేపలే ఉంటుంది. అతను మా డ్రైవరు, కెప్టెన్ మా బోటుకి అంతా తమిళోళ్ళు అన్నమాట. అందరూ కొల్సల్ అంటే రామేశ్వరం పక్కన వాళ్ళది, వాళ్ళందరిది. నేను ఒక్కనే తెలుగుని, అందరు నన్ను అయితే బాగానే చూసుకుంటారు. చూడండి, అన్నీ మంచి చేపలే. కానాగంతలో అది బోండాస్ అంటే దాని పేరు కూడా కన్నుకాయ అని అంటాం. ఇది మంచి రేటు ఉంటుంది, కేజీ వచ్చి 350-400 రూపాయల దాకా ఉంటుంది. అది ఒక వట్టి అని అంటే దాదాపు 30 కేజీలు దొరికిందంటే అదే మనకి 10,000 రూపాయలు సరుకు అన్నమాట. అది కానాగంతలు వచ్చేసరికి ఎలా పోయినా 100 రూపాయలు ఉంటుంది. అన్నీ మంచి చేపలే ఉంటుంది. ఒక్కోసారి అయితే పార, పెద్ద పెద్ద పారలు ఇవి కూడా వస్తుంది అన్నమాట. చూడండి, బాగా పరిశీలించి చూస్తే అన్నీ మంచి చేపలు అని కానాగంతలను నేను చెప్పిన బోండస్ అన్ని రేటు అన్నమాట. అవి చూడండి, మళ్ళీ అదంతా బురద అన్నమాట. ఆ బురదని మళ్ళీ వాటర్తో కడగాలి. ఆ బురదని మామూలుగా అయితే షేర్ అంటాం అన్నమాట. ఆ బురదని కడిగిన తర్వాత చూడండి చేపలు ఎలా మెరమెరుస్తుందో. కొంచ నేరం అడిచింది. ఈ మీనులు రేటు కమ్మిలో ఇప్పుడు మీ అందరికీ ఎక్స్పోజింగ్ ఇవ్వడానికి నేను వచ్చాను అన్నమాట. ఇది డబుల్ యాక్షన్ మామూలుగా ఉండదు, నేనే అనడం కాదు, బోట్లో ఉన్న వాళ్ళందరూ అన్నారు. చూసారా, అదే బోండాస్ కర్రీ చేసుకోవడానికి అసలు ముందులో అయితే వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్, ఇంకా ఎండబెట్టుకుంటే ఇంకా వేరే లెవెల్. ఇప్పుడు చేతిలో ఉంది చూడండి, అది జల్ల లాంటిది వేరేది. అది గుచ్చుకుంటే 24 గంటల దాకా మనకి ఆ పెయిన్ అనేది అలానే ఉంటుంది అన్నమాట. ఇక అందరూ అయితే కూర్చున్నాం, కూర్చొని ఒకటి ఒకటి ఏరి డివైడ్ చేసి మళ్ళీ దాన్ని కడిగి వేయాలన్నమాట. మీదంతా ఈ వీడియోలో చూపిస్తాను, మీరైతే మిస్ కాకండి. చూడండి మేము ఎలా చేపలు ఏరుతున్నామో. వీడు చూడండి ఒకటి ఒకటి స్టైల్గా ఏడుతూ ఉన్నాడు. ఇలా ఏడితే గంట పట్టిద్ది అనమాట, ఎందుకంటే అది లాస్ట్ వల్ల మనం ఎంత స్పీడ్గా చేపలన్నీ డివైడ్ చేసి ఐస్లో వేసేసామంటే అంత స్పీడ్గా నిద్రపోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఏం చేద్దాం. దాంట్లో నేను ఒక్కను కూడా, నేను పెద్ద తోపుని అయితే అనుకోమాకండి. ఇలా చేపలన్నీ వేరిన తర్వాత ఏ చేపలకు ఆ చేపలు డివైడ్ చేసి ఇలా కడగాలన్నమాట. కడిగిన దాన్ని అక్కడ స్టోరేజ్ ఐస్లో వేయడానికి తీసుకెళ్తారు. చూడండి, ఇది కానాగంధలు కాబట్టి కొంచెం బాగా నీట్గా ఉండాలి కాబట్టి బాగా కడుగుతారు, కడిగి ఐస్లో వేస్తారన్నమాట. ఐస్లో ఏ విధంగా వేస్తామనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కాకుండా 2 వీడియోస్ తర్వాత అయినా. చూడండి, మన బాబాయ్ అయితే లాక్కొని వెళ్తూ ఉంటాడు, అందరూ అయితే కడగాలి. మామూలుగా అయితే అక్కడ నేనే ఉంటాను, ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నాను కాబట్టి వాడు చూడండి నవ్వుతున్నాడు. ఏరే నీవేమో వీడియో తీసుకుంటున్నావు, నేను ఒక్కనే కష్టపడుతున్నా అన్నట్టుగా. వాడు బాగా క్లోజ్ అన్నమాట మై ఫ్రెండ్. వెళ్దాం పదండి, మొత్తం ఎన్ని ఒట్టిలు వచ్చిందో చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ ఒట్టి వచ్చేసరికి ఫుల్గా వేస్తే 25 కేజీస్ వస్తుంది అన్నమాట. దీని గురించి నేను మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాను, దాన్ని ఒట్టి అంటాం అన్నమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. మంగళూరులో అయితే ఒట్టి, కేరళ బాక్సు, మళ్ళీ తమిళనాడుకు వచ్చేసరికి కూడా అది చిన్నగా ఉంటుంది అన్నమాట. నేను అది కూడా మీకు త్వరలోనే చూపిస్తాను. అప్పుడు నీ పడితే ఎదిగింది వీటి కష్టం చుమ్మా ఉందమ్మా. అది చూడు
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా మత్స్యకారుల కష్టాలు ఇలా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కరు ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరు వినడం తప్ప ఇంకా ఏముంటుంది, అంతా గంగమ్మ చేతుల్లోనే ఉంటుంది అన్నమాట. మా తలరాతను మార్చేదాన్ని, ఇలా పడిన దాన్ని ఇలా ఐస్లో బాక్స్లో అలా వేస్తామన్నమాట. ఐస్ వేసి మీకు స్టోరేజ్ గురించి క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్లో పెడితే అలాంటి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే వీడియో చూసి వెళ్లకుండా నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోతో మీ ముందుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.